చిత్రసీమలో అల్లురామలింగయ్య గారి రికార్డులు అన్నీ ఇన్ని కావు. నాటక రచయితగా స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్న అల్లురామలింగయ్య గారు సినిమాలపై ఇంట్రెస్టుతో మద్రాసులో సినిమాల్లో ఛాన్స్ల కోసం పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎన్నో కష్టాలు కోర్చిన అల్లురామలింగయ్య గారికి 1953లో తొలిసారిగా పుట్టిల్లు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. 30 ఏళ్ల వయసులో తొలిసారిగా నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ఈ అక్టోబర్తో ఆయన శత జయంతి పూర్తవుతుండగా ఆయన తొలిసారి నటించిన సినిమా 70 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆయన తరువాత అల్లు అరవింద్ నటుడిగా నిర్మాతగా నిలదొక్కుకోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ తో పలు సినిమాలు వచ్చాయి. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. అల్లు శిరీష్ నిర్మాత నటుడిగా ఉండగా పెద్ద కుమారుడైన అల్లు బాబీగా పిలిచే అల్లు వెంకటేష్ కూడా నిర్మాణ రంగంలోనే ఉన్నారు. వీరు కాకుండా మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ లోను అల్లురామలింగయ్య గారి పాత్ర మరో లేనిది. తన కుమార్తెను చిరంజీవికి ఇచ్చి వివాహం చేశారు అల్లురామలింగయ్య. ఆ తరువాత చిరంజీవికి టాలీవుడ్ లో మరింత సపోర్ట్ లభించింది. ఇదంతా చాలా మందికి తెలిసిన విషయమే. అయితే చిరంజీవి కంటే ముందే అల్లురామలింగయ్య గారి కుటుంబంలో నుండి రామలింగయ్య గారి నటనా వారసత్వంతో ఆయన కుమారుడు సినిమాల్లో నటించారు. ఆయనే అల్లు వెంకటేశ్వర్లు. ఒకే ఒక్క సినిమాలో నటించిన అల్లు వెంకటేశ్వర్ల జీవితంలో జరిగిన ట్రాజెడీ ఇన్సిడెంట్ అల్లురామలింగయ్య గారి కుటుంబంలో చాలా విషాదాన్ని నింపింది. అదేంటో చూద్దాం. అల్లురామలింగయ్య గారు కనకరత్నం దంపతులకు 5 సంతానం. పెద్ద కుమార్తె నవభారతి, 2 సంతానం అల్లు అరవింద్. ఆ తరువాత వసంతలక్ష్మి, సురేఖ పుట్టారు. వసంతలక్ష్మికి ప్రముఖ వైద్యుడితో వివాహం చేశారు. ఇక సురేఖ మెగాస్టార్ భార్య అనే విషయం తెలిసిందే. చివరి కుమారుడు అల్లు వెంకటేశ్వర్లు. ఈయన అల్లు అరవింద్ కంటే 7 ఏళ్లు చిన్నవాడు. అల్లురామలింగయ్య గారు సినిమాల్లో బిజీగా ఉండగా అల్లు అరవింద్ సినిమా నిర్మాణంపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు. చిన్న కుమారుడైన అల్లు వెంకటేశ్వర్లకు సినిమాలపై ఆసక్తి ఉండడంతో అప్పటికే పలుమార్లు సినిమాల్లో చేస్తానని అడిగారట. అందరికంటే చిన్నవాడు కావడంతో పాటు పాత్రలోనూ బాగా నటిస్తుండడంతో అల్లురామలింగయ్య గారు సరే అన్నారు. అయితే అప్పట్లో ఫిలింతో షూటింగ్ చేస్తున్నందుకు కుమారుడికి పలు కండిషన్లు పెట్టారట. నువ్వు పక్కాగా నటిస్తానంటేనే చెప్పు, అనవసరంగా నిర్మాతలకు నష్టం రాకూడదు, డైరెక్టర్లకు విసుగు రాకూడదు, అన్ని ఆలోచించుకొని చెప్పు అన్నారట. అల్లు వెంకటేశ్వర్లు సరే అనడంతో 1967లో వచ్చిన సాక్షి సినిమాలో అవకాశం వచ్చింది. బాపు డైరెక్షన్ లో వచ్చింది ఈ సినిమా. బాపు సాధారణంగానే మేకప్ లు ఎక్కువగా వేయకుండా సినిమా తీసే వ్యక్తి. అల్లు వెంకటేశ్వర్లలోని చలాకితనం చూసిన బాపు వెంటనే గోపి పాత్రలో నటించేందుకు ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాలో అల్లు వెంకటేశ్వర్లకే కాదు, చాలా మందికి మేకప్ లేకుండానే సినిమా తీశారు. ఈ సినిమా విడుదలైన తొలివారం పెద్దగా ఆడకున్నా ఆ తరువాత కలెక్షన్లు పెరిగాయి, హిట్ సినిమాగా నిలిచింది. ఆంగ్ల నవల హైనుంద్ ఆధారంగా ముల్లపూడి వెంకటరమణ ఈ కథను రాశారు. ఈ సినిమాలో మున్సబ్ గారి కుమారుడైన గోపి పాత్రలో అల్లు వెంకటేశ్వర్లు నటించారు. ఈ సినిమా విషయానికి వస్తే ఓ హత్య కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి శిక్ష వేయించాడని పగబడతాడు పకీరు మస్తాన్. అమాయక పాత్రలో నటించిన హీరో కృష్ణను చంపేందుకు ప్రయత్నిస్తాడు. ఈ కథలో మున్సబు రాజకీయం కూడా ఉంటుంది. మున్సబు గారి కుమారుడే గోపి. చివరిలో హీరోని కాపాడే విషయంలో గోపి పాత్ర చాలా కీలకమైంది. అంతేకాదు, సాక్షి సినిమాలో తొలిసారి వెండితెరపై జంటగా నటించారు కృష్ణ విజయ నిర్మల. తదనంతరం ప్రేమించి వివాహం చేసుకున్నారు. సాక్షి సినిమా కోసం పులిదిండి గ్రామంలో హీరో హీరోయిన్ల మధ్య వివాహాన్ని చిత్రీకరించిన ఆలయంలోనే కృష్ణ విజయ నిర్మల జీవితంలోనూ పెళ్లి చేసుకోవడం విశేషం. ఈ సినిమా బడ్జెట్ విషయంలోనూ చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. నవయుగ డిస్ట్రిబ్యూషన్ సహకారంతో డూండి ప్రొడ్యూసర్ గా సినిమా విడుదలైంది. బాపు పూర్తి స్థాయి డైరెక్టర్ గా వచ్చిన ఈ సినిమా షూటింగ్ 19 రోజుల్లోనే పూర్తి చేశారు. ఈ సినిమాలో నటించిన రంగారావుకు ఈ సినిమాతోనే సాక్షి రంగారావు అనే పేరు వచ్చింది. ఈ సినిమా తరువాత అల్లు వెంకటేశ్వర్లని హీరో చేద్దామనుకున్నారు అల్లు రామలింగయ్య. అంతకంటే ముందు నువ్వు చదువుకోమని చెప్పారు. అప్పట్లో ఈ కుటుంబం మద్రాసులో ఉండేది. డిగ్రీ పూర్తయ్యాక సినిమాల్లోకి రావచ్చు అని చెప్పడంతో సినిమాల్లో మానేసి చదువుపై దృష్టి పెట్టారు. ఇక అల్లు రామలింగయ్య గారు సినిమాలతో బిజీగా ఉన్నారు. అది 1975. బాపు డైరెక్షన్ లో ముత్యాల ముగ్గు సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా తెలుగునాట ఎన్నో రికార్డులు నెలకొల్పింది. కోనసీమ అందాలతో పాటు తెలుగు భాష యాసలు అన్ని కలగల్పి ఓ మేలుముత్యంగా వచ్చిన ఈ సినిమా బాపు డైరెక్షన్ లో ఓ మైలురాయి అని చెప్పవచ్చు. అదే టైంలో రావు గోపాలరావు నటనలో ఓ కిలికితురాయి. ఈ సినిమాలో కాంట్రాక్టర్ కమ్ మేనేజర్ గా అల్లురామలింగయ్య నటించారు. ఆ ప్యాలెస్ కి యజమాని కుమారుడు శ్రీధర్ ఓ పేదింటి అమ్మాయిని లతను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారిని ఎలాగైనా విడగొట్టి ఆ అమ్మాయిని వెళ్లగొట్టి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసేందుకు పలు కుట్రలు జరుగుతాయి. ఆస్తి కోసం కూడా కుట్రలు జరుగుతాయి. అదే ముత్యాల ముగ్గు సినిమా. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆ టైంలో అల్లురామలింగయ్య గారు ఓ షాకింగ్ విషయాన్ని తెలుసుకున్నారు. చెన్నైలో జరిగిన ఓ రైలు ప్రమాదంలో అల్లురామలింగయ్య గారి చిన్న కుమారుడు అల్లు వెంకటేశ్వర్లు చనిపోయాడనేదే ఆ షాకింగ్ న్యూస్.
ఎప్పుడూ సెట్లో నవ్వుతూ నవ్విస్తూ ఉల్లాసంగా ఉండే అలురామలింగయ్య గారు చాలా సైలెంట్ అయిపోయారట. ఎవరైనా పక్కన వచ్చి కూర్చుంటే లేచి వేరే చోటికి వెళ్లిపోయేవారట. ఏం జరిగిందో అడిగే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వ్యవహరించారు. కారణం ఒక్కటే, ఏం జరిగిందని వారు అడిగితే నేను విషయం చెప్పాలి, నేను ఆ విషయం చెబుతూ నార్మల్గా ఉండలేను, నేను కాదు ఎవరూ అలా ఉండలేరు, నేను ఆ విషయం చెబితే సినిమా షూటింగ్ పై ఆ ప్రభావం పడుతుంది, సినిమా అంటే నటులు మాత్రమే కాదు ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి అన్న ఉద్దేశంతోనే సైలెంట్ గా ఉన్నారట. ఆ రోజు షూట్ అయ్యాక బాపు గారు మాట్లాడుతుండగా అసలు విషయం చెప్పారు అలురామలింగయ్య. గతంలో ఎన్టీఆర్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 1962 టైంలో ఇరుగు పొరుగు షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ మేకప్ తో ఉన్నారు. ఆ టైంలో కుమారుడు రామకృష్ణ చనిపోయాడన్న విషయం తెలిసింది. అయితే తన వల్ల సినిమాకు నష్టం రాకూడదని ఆ బాధను మనసులోనే దాచుకుని ఆ రోజు షూటింగ్ అయిపోయాక మేకప్ రూమ్ లోకి వెళ్లి కుమారుణ్ణి తలుచుకుని ఏడ్చారు ఎన్టీఆర్. ఇప్పుడు అల్లురామలింగయ్య గారికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అల్లురామలింగయ్య గారి చిన్న కుమారుడు చనిపోయాడన్న విషయం తెలుసుకున్న సినిమా యూనిట్ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఆప్యాయంగా ఉండే అల్లురామలింగయ్య గారు ఏడుస్తుంటే ఆయన ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. అలా తన చిన్న కుమారుడు అల్లురామలింగయ్యకు దూరమయ్యారు. ఆ బాధ నుండి కోలుకునేందుకు అల్లురామలింగయ్య గారికి మానసికంగా చాలా సమయం పట్టింది. అయితే కుమారుడు చనిపోయిన తరువాతి కార్యక్రమాలు ముగించుకుని మరుసటి రోజునే మళ్లీ ముత్యాల ముగ్గు సినిమా షూటింగ్ కు హాజరైన అల్లురామలింగయ్య గారు తన డెడికేషన్ను చాటుకున్నారని చెప్పవచ్చు. అల్లురామలింగయ్య ఆ ఘటన నుండి డైవర్ట్ అయ్యేందుకు తాను నమ్మిన ఫిలాసఫీ ప్రకారం చాలా ప్రయత్నించారు. అల్లు అరవింద్ అప్పటికే పెద్దవాడు కావడంతో సినిమాలతో పాటు సినిమా నిర్మాణంలోనూ తండ్రిని ఇన్వాల్వ్ చేయాలనుకున్నారు. ఆ తరువాత 1972 చెన్నైలో గీతా ఆర్ట్స్ ను ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్ పై వచ్చిన తొలి సినిమా బన్ రోతు భార్య. గీతా ఆర్ట్స్ లో పలు హిట్ సినిమాలు వచ్చాయి. ఆ తరువాత పిల్లలకు పెళ్లిళ్లయ్యాయి. అల్లు అరవింద్ కి పుట్టిన పిల్లల్లో పెద్ద కుమారుడికి అల్లు రామలింగయ్య తన కుమారుడైన వెంకటేష్ అని పేరు పెట్టారు. తరువాత అల్లు అర్జున్, ఆ తరువాత అల్లు రాజేష్, అల్లు శిరీష్ లు పుట్టారు. అల్లు వెంకటేష్ నే అల్లు బాబి అని కూడా పిలుస్తారు. ఇలాంటి విషాదకర ఘటనే అల్లు అరవింద్ విషయంలోనూ జరిగింది. అల్లు అరవింద్ కి 4 కుమారులు. అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ల తరువాత అల్లు రాజేష్ పుట్టారు. ముగ్గురు మగపిల్లలే పుట్టడంతో ఒక ఆడపిల్లైనా పుడితే బాగుండేది అనుకునేవారు. అప్పటికే ముగ్గురు పిల్లలు కావడంతో ఇక పిల్లలు వద్దని అనుకున్నారట. అయితే కొన్నాళ్ల తరువాత అల్లు రాజేష్ ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ బాధ నుండి అల్లు అరవింద్ భార్య నిర్మల తేరుకోవడం చాలా కష్టంగా మారింది. తనకు తన కుమారుడు కావాలని పట్టుబట్టడంతో పాటు నిత్యం రాజేష్ ని తలుచుకుంటూ కుమిలిపోయారు. దీంతో మరో సంతానాన్ని కనాలని డిసైడ్ అయ్యారు అల్లు అరవింద్ నిర్మల దంపతులు. ఆ తరువాత అల్లు శిరీష్ పుట్టారు. తమకు దూరమైన రాజేష్ మళ్లీ వచ్చాడని అనుకున్న ఆ కుటుంబం అల్లు శిరీష్ ను చాలా గారాభంగా చూసుకుంటారు. ఇక అల్లు వెంకటేశ్వర్లకు సంబంధించిన సందర్భంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ, మా నాన్నగారు సినిమాలో ఛాన్స్ల కోసం పాలకొల్లు నుండి మద్రాసు వచ్చినప్పుడు పడిన కష్టాలు నాకు తెలుసు, అన్నీ గుర్తున్నాయి. సంపాదన లేక సరిపోక ఊళ్ళోని మా పెదనాన్నగారి దగ్గర నుండి డబ్బులు తెప్పించుకుని ఇల్లు గడిపిన సంగతులు నాకు తెలుసు. నటుడిగా పేరు డబ్బు సంపాదించిన ఆ రోజుల్ని ఆయన మర్చిపోలేదు. కమ్యూనిస్టు భావాలున్న ఆయనలో మానవత్వం ఎక్కువ. సినిమాల్లోకి రాకముందు హోమియోపతి వైద్యం ఆయన వృత్తి. ఆయన హస్తవాసి మంచిదని ఎంతో మందికి నమ్మకం. సినిమాల్లో స్థిరపడ్డాక అందరికీ ఉచితంగా మందులిస్తూ హాబీగా కొనసాగించారు. ఎన్టీఆర్ కి ఫ్రాక్చర్ అయితే ఏఎన్ఆర్ గారి కాల్లో చిన్న ఇబ్బంది వస్తే నాన్నగారు హోమియో వైద్యం చేశారు. ఎన్టీఆర్ గారి భార్య బసవరామ తారకం గారికి నాన్నగారు నమ్మకమైన ఫ్యామిలీ డాక్టర్ అనిపించుకునేవారు. నన్ను కూడా హోమియోపతి నేర్చుకోమనేవారు, కానీ అది నాకు ఎక్కలేదు. ఆయన సేకరించి చదువుకున్న ఎన్నో హోమియోపతి పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి. ఆయన గుర్తుగా వాటిని భద్రంగా దాచాం. మా ఇంట్లో మేము 5 మా అక్క నవభారతి, నేను, మా చెల్లెలు వసంతలక్ష్మి, సురేఖ, చనిపోయిన మా తమ్ముడు వెంకటేష్. మా తమ్ముడిలో మంచి ఫీచర్లున్నాయని, వాణ్ణి సినీ నటుణ్ణి చేయాలని నాన్నగారు కోరుకునేవారని, కానీ అనుకోకుండా జరిగిన రైలు ప్రమాదంలో తమ్ముడు చనిపోయాడు. మా అబ్బాయి బన్నీ స్టార్ అవడంతో మా తమ్ముడు వెంకటేష్ కు రావాల్సిందంతా బన్నీకొచ్చిందని, నటుడిగా తన వారసత్వం కొనసాగాలన్న ఆయన కోరిక తీరిందని నాన్న సంతోషించారు. మా తమ్ముడు చనిపోయినప్పుడు నాన్నను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. అయితే ఆయన ఓ ఫిలాసఫీని నమ్మేవారు. ఆయనకు ఆయనగానే తన పర్సనల్ ఫిలాసఫీ ద్వారా దృఢంగా నిలబడ్డారు. తమ్ముడు చనిపోయిన 4వ రోజునో 5వ రోజునో ఆయనకు షూటింగ్ ఉంది. అది బాపుగారి సినిమా అనుకుంటా. షూటింగ్ క్యాన్సిల్ చేద్దామా అని వాళ్లు అడిగారు, కానీ అదేమీ వద్దని మనసును రాయి చేసుకుని షూటింగ్ కి వెళ్లిపోయారు నాన్నగారు. అక్కడ సన్నివేశం కూడా విషాద సన్నివేశం. గ్లిజరిన్ ఇస్తామన్నారట, కానీ నాన్నగారు అక్కర్లేదని,
గ్లిజరిన్ లేకుండానే ఆ సన్నివేశంలో కన్నీళ్లు పెట్టుకుని ఆ సన్నివేశం పండించారు అని చెప్పారు అరవింద్. ఇవి చాలా మందికి తెలియని అల్లు కుటుంబంలోని విషాదకరమైన అంశాలు.